దిగువ భాగాన రెండు మండలంలో మంజు చేసి హరీశ్రావు వచ్చే పోయిన ఇరవై తారీఖు రెండే నేను ఇలా పడుతుంది. ఆ సందర్భం కేరళ ప్రైవేట్ స్కూల్ ప్రాజెక్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంది. ప్రభుత్వం పోలీసులు ఆ ప్రోగ్రామ్ చేయలేదు. రైతులు ఫోన్ మాట్లాడి మాత్రం వరద కావడం వరకు లిఫ్ట్ చేస్తున్నాం. మా గుంటూరు కాబట్టి కలిపి మా రైతానికి గౌరవ సాగు గురువారు దూరం బాధ సంబంధించి వారంలో 204 కోట్లతో హరీష్ రావు గారు పార్లమెంట్ పదవి శాఖ మంత్రిగా ఎంటర్ పార్టీ పూర్తి చెట్టు దాఖలు చేసింది. వర్కూడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది సార్. మీరు బీఏపీ చేయండి. ఇది 204 కోట్లు ఏం చేసే పార్టీ చేపట్టిందో లెటిల్మెంట్ చేయకండి. లెటిల్మెంట్ చేయకండి. ఎట్లాగో మనం సూర్య మధ్యలో నీళ్ళు వచ్చినాయి సార్. సంవత్సరమే సూర్య మధ్యలో నీళ్ళు వచ్చినాయి. సూర్య మధ్యలో నుండి ఏ దిగుతుందో గమని తక్కువ ప్రతి నెల 2 తారీఖు ప్రోగ్రామ్ పనులు ప్రారంభమయ్యే వరకు ప్రతి నెల మానే 22 తారీఖు వేయాలని తెలుసుకోవాలి. 22 తారీఖు ఈరోజు కేంద్రం కరోనా దృష్టిలో కరోనా నిబంధనలు పాటించి ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు కప్లాపూర్ సర్పంచులు ముఖ్యులు వచ్చి అలాగే ఏదైతే ఉందో లక్షల కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టుతోని యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి అయితే భావిస్తున్నట్టు పేర్కొనడం జరుగుతుందో దానికి సంబంధించి వీళ్ళ అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్భాగమైనటువంటి యొక్క మేడిపల్లి కత్లాపూర్ మండలాలు ప్రస్తుతం జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి యొక్క ప్రాంతం దాదాపు 40,000 ఎకరాల పైచిలుకు తమడి ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఇవాళ సూరమ్మ చెరువు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చెరువులు కుంటలు నింపాలని చెప్పిన విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. సరే సూరమ్మ చెరువుకు సమూహం నీరు చేరుకునే సంతోషం దాని నుండి ఏదైతే ఉందో దిగువ ప్రాంతం మేడిపల్లి కత్లాపూర్ మండలాల చెరువులు కుంటలు నింపడానికి ఏదైతే ఉందో మిత్రులు హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్ననాడు 204 కోట్ల రూపాయలతోని మన పనులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్క్స్ ఇన్వెస్ట్మెంట్ చేయబడి అండ్ ఈవెన్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ప్రొక్యూర్డ్. మరి మనం ఒకసారి కత్లాపూర్ దాటి ఆ సూరమచెరువు ప్రాంతానికి వెళ్తే అక్కడ మనకు పెద్ద ఇసుక రాసి ఒక గుట్టలుగా కనబడుతుందని చెప్పి అంటున్నా. కాంట్రాక్ట్ ఈవెన్ ఎస్ ప్రొక్యూర్డ్ మెటీరియల్ ఆల్సో అటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్నటి మే నాటికి ఏదైతే ఉందో 2 సంవత్సరాలు గడిచిపోయింది. త్రివిధ రాష్ట్ర ప్రభుత్వం మనం సీఎం గారు మళ్ళీ ఒక కొత్త ప్రతిపాదనని వరద నీటి కాలువతో ఏదైతే ఉన్నదో నీటిని తరలించి మేడిపల్లి కత్లాపూర్ మండలానికి సాగులు అందింపజేస్తారని పేర్కొంటుండో సరే మీరు వరద నీటి కాలువతో అందిస్తారా లేకుంటే ఆల్రెడీ డిజైన్డ్ ప్రాజెక్టుతో అందిస్తారా ఎట్లా అందిస్తారు అనేది అది ప్రభుత్వ పరిశీలన. బట్ మీరు ఏ విధంగా అందింపజేసినా కానీ ఈ సూరమ్మ చెరువు నుండి దిగువ ప్రాంతానికి కాలువలు అయితే ఆవశ్యకత అవి దవ్వంది నీళ్లు రావు. ఇప్పుడు ఆల్రెడీ సూరమ్మ చెరువుకు నీరు చేరుకున్నది గత సంవత్సరమే కత్లాపూర్ మండలంలోని కొన్ని చెరువులు కుంటలు నింపడం జరిగింది. దానికి అదనంగా మీరు వరద నీటి కాలువతో నీరు అందింపజేయదలుచుకుంటే
సంతోషం. కానీ వీళ్ళ వరద నీటి కాలువ అనే నెపంతో ఎదుతున్నదో ఇవాళ ఈ కాలువల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ 204 కోట్లు మంజూరు చేసి వీళ్ళ కేవలం వీళ్ళ ఈ ప్రాంతం పట్ల వివక్షతోని కేవలం ఎంతవరకు ప్రచార ఆర్భాటమే తప్ప ఎదుతున్నదో ఈ ప్రాంతం పట్ల వివక్షతోని ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఎగువ ప్రాంతమైనటువంటి ఒక ఈ మేడిపల్లి కత్లాపూర్ మండలాలలో 43,000 ఎకరాలు సాగుమయమైనటువంటి ఒక అవకాశం ఉందని చెప్పట్టుంది. 2 సంవత్సరాలు గడిచిపోయిందా, ఇప్పుడు ప్రజల్లో రైతాంగంలో ఏర్పడ్డటువంటి ఒక అసంతృప్తి వ్యతిరేకతను ఏదైతుందో దాన్ని కప్పిపుచ్చడానికి ఈ కొత్త అంశం తెర మీద పట్టుకొచ్చిందని చెప్పట్టు. కాబట్టి మేము వరద నీటి కాలువతో నీటి తరలింపు చేసేటటువంటి ఒక అంశంపై మేము చర్చించదలుచుకోలేదు. మీరు దాన్ని లిఫ్ట్ చేస్తారా చేయండి, కానీ ఏదైతుందో ఆ నెపం పెట్టి ఆల్రెడీ మంజూరైనటువంటి ఒక కాలువల నిర్మాణ పనులు ఏదైతుందో నిలిపివేయవలసినటువంటి అవసరం లేదు. ఆ కాలువల నిర్మాణ పనులు ఏదైతుందో సత్వరం చేపట్టాలని చెప్పని ఇప్పుడు మిత్రులు ఆది శ్రీనివాస్ గారు గతంలో ఆ ప్రాంతానికి మరి కాంగ్రెస్ పార్టీది అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాడు ఉన్నాడు. ఫర్ ది లాస్ట్ 20 ఇయర్స్ ఈజ్ ఫాలోయింగ్ ఇట్, ఫర్ ది లాస్ట్ 20 ఇయర్స్ ఈజ్ ఫాలోయింగ్ ఇట్ అని చెప్పండి. ఇలా రైతాంగం యొక్క అభిలాష నెరవేర్చడం అనేది ప్రధానమని చెప్పండి. ఇలా ప్రభుత్వానికి ఏదైతుందో కేవలం ప్రకటనలతో కాలం వెళ్ళిపుచ్చకుండా ఒక నిర్మాణాత్మకంగా కార్యరూపం దాల్చిప్ప చేయాలని చెప్పని ఈ పనులు సత్వమే మరి అమలు చేపట్టే విధంగా సరే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులలో అంటే ప్రత్యక్షంగా ఏ ఉద్యమం చెప్పని కాకుండా వీళ్ళ విజ్ఞప్తితోనే దీన్ని ప్రభుత్వాన్ని తట్టి లేపాలని చెప్పాను. ఇలా విజ్ఞప్తి వాస్తవంగా ఈ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ సమ్ ప్రొటెస్ట్, కానీ ఏదైతుందో ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వ్యాధి ఈ పరిస్థితులలో మరి ప్రత్యక్ష ప్రజలను సమీకరించి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అంత సమంజసం కాదన్నట్టు ఒక భావనతోనే ఇలా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరి వాస్తవాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని నివేదింప చేసే విధంగా ప్రభుత్వాన్ని ఏదైతుందో తట్టి లేపే విధంగా సత్వరమే ఈ పనులు చేయగలిగినట్టయితే రేపు రాబోయేటువంటి వేసవి నాటికి మేడిపల్లి కత్లాపూర్ 2 మండలాలకు 43,000 ఎకరాలు నీరు సాగుమయం చేసే అవకాశం ఉంటుందని చెప్పండి. దయచేసి మరి ఆ ప్రాంత శాస్త్ర సభ్యుడైతే మరి మనం కనబడడు, ఆయన ఎక్కడ ఉంటాడు ఏంటో ఇప్పుడు తెలియదు. ఎప్పుడైనా పత్రికల్లో వార్తలు వస్తుంటాయి యాజ్ ఇఫ్ ఈజ్ హియర్ అండ్ ఈజ్ డూయింగ్ సంథింగ్, కానీ ఆయన ఎక్కడుండో మరి మన ఇవాళ నియోజకవర్గ ప్రజానికరికి తెలియదు. కాబట్టి జస్ట్ బికాజ్ ఎమ్మెల్యే ఈజ్ నాట్ అవైలబుల్, శాస్త్రసభ్యుడు అందుబాటులో లేడు అనేటువంటి ఒక పరిస్థితులలో అక్కడ జరగవలసిన పనులు అనేది ఎత్తుందో మరి నిలిపేయడం సమంజసం కాదు. అందుకే ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో వీళ్ళ శాస్త్రసభ్యుడు తన బాధ్యత కర్తవ్యాన్ని విస్మరించినా కానీ వీళ్ళ ప్రజల పక్షాన్ని ఏదైతుందో మిత్రుడు శ్రీనివాస్ గారు ఆది శ్రీనివాస్ గారు ఏదైతుందో ఈ అంశాన్ని ప్రభుత్వాన్ని చేరవేయాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు గారి యొక్క ఆధ్వర్యం లోపల మరి చేపట్టి విజ్ఞాపనం వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి గౌరవ జేసీ గారు ఏదైతే ప్రస్తుత కలెక్టర్ గారు మరి బికాస్ ఈజ్ ఆన్ లీవ్ సంథింగ్ జేసీ గారు దాన్ని రిసీవ్ చేసుకొని ప్రభుత్వాన్ని నివేదిస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది. లెటర్ హోప్ ప్రభుత్వం ఏదైతుందో సత్వరమే స్పందిస్తుందని చెప్పని భావిస్తుంది.